కుమారద్వాజ శర్మ జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష పాఠాలు నేర్చుకుంటున్నాం. జ్యోతిషశాస్త్రం జ్యోతిష పాఠాల భాగంగా సష్టమ స్థానంలో జంట గ్రహాలు ఉంటే ఏం జరుగుతుంది ఈ రోజు మన క్లాస్లో తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సష్టమ స్థానంలో జంట గ్రహాల విషయానికి వచ్చినట్టు రవి చంద్రుడు ఇద్దరు రవిచంద్రుడు కలియుగ జరిగిన సష్టమ స్థానంలో ఆయుష్యవంతుడుగా ఉంటాడు. శత్రుడు అనేవాడు లేనివాడిగా ఉంటాడు. ధనహీనుడుగా మారినా సరే తర్వాత ధనాన్ని పెంచుకుంటూ ఉంటాడు. అనారోగ్యంతో బాధలు పడుతూ ఉంటాడు. ఇది రవిచంద్రుల కలియుగ. అయితే ఇక్కడ రవిచంద్రుల కలియుగ విషయంలో తీసుకున్నట్లయితే రవి ఉచ్చక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ కేంద్ర కోణంలో కూర్చొని ఉండి రవి చంద్రుడు అనేవి చిన్న చంద్రుడు కాకుండా పూర్ణచంద్రుడు ఉన్నట్టయితే ఆయుష్యవంతుడుగా ఉంటాడు. అనారోగ్యాలని తట్టుకొని బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదే నీచ చంద్రుడు అయినట్టయితే అనేక అనారోగ్యాలు కలగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకు అక్కడ ఏంటంటే చంద్రుడు నీచంలో ఉన్నాడా, చంద్రుడు ఉచ్చంలో ఉన్నాడా, చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడా, చంద్రుడు కేంద్ర కోణంలో ఉన్నాడా, చంద్రుడు పాపిగా మారాడా, చంద్రుడుతో పాటు ఏ పాప గ్రహాలు కలిసింది మొత్తం కూడా పరిశీలన తీసుకొని ఆయుష్యవంతుడుగా మాత్రమే మనం నిర్ణయించాలి. అదేవిధంగా రవి కుజుడు మనం తీసుకున్నట్లయితే చాలా తెలివైన వాడుగా ఉంటాడు. శత్రుజయమని కలుగుతూ ఉంటుంది. రవి బుధుల కలియుగ వలన ధనవంతులుగా మారుతాడు. అధికారుల యొక్క అభిమానాన్ని పొందుతూ ఉంటాడు. విలాసవంత జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. రవి గురుడు కలిసినట్టయితే అనారోగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. శత్రుడు అనేవాడు ఎప్పుడు కూడా వెంటనే ఉంటుంటారు. అల్పాయుషుడు రవి గురుడు కలియుగ అనేది అల్పాయుషు కారకుడు. ఏది షష్టమ స్థానంలో జంట గ్రహాల విషయంలో షష్టమ స్థానంలో రవి గురుడు కలిగించినట్టయితే గురుడికి మౌఢ్యం ఏర్పడుతూ ఉంటుంది. గురుడికి మౌఢ్యం ఏర్పడటం వల్ల ఏంటంటే గురుబలం తగ్గిపోవడం వల్ల అల్పాయుష్గా మారుతూ ఉంటారు. గురుబలం లేకపోవడం వల్ల అనేక విషయాల్లో వెనక్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. షష్టమ స్థానంలో రవి శుక్రుడు కలిసినట్టయితే పేదవాడిగా ఉంటాడు. ఎప్పుడు అనారోగ్య బాధలతో బాధపడుతూనే ఉంటాడు. సిగ్గులేని వాడిగా ఉంటాడు. రవి శని కలియుగ జరిగినట్టయితే ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. పుణ్యాత్ముడు ఆయుధాలు కలిగిన వాడిగా ఉంటాడు. ఉద్యోగిగా ఉంటాడు. చంద్రుడు కుజుడు కలిసినట్టయితే ఆరోగ్యంతో బాధలు పడుతూ ఉంటాడు. కారాగార వాసం అనేది అనుభవిస్తూ ఉంటాడు. ఒక పెద్ద శిక్ష పడి కారాగాసం అనేది అనుభవించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ చంద్రుడు బుధుడు తీసుకున్నట్టయితే ధనహీనుడుగా మారుతూ ఉంటాడు. బంధువులతో సంబంధం లేనివాడిగా ఉంటాడు. భార్య గుణహీనురాలుగా ఉంటుంది. పిరిగివాడిగా బతుకుతూ ఉంటాడు. చంద్రుడితో పాటు మనకు శుక్రుడు కలిసినట్టయితే చంద్రశుక్రుడు కలిగి జరిగినట్టయితే పరుల సలహాలపై ఎక్కువ ఆధారపడుతూ ఉంటాడు. క్షమాగుణం అనేది ఎక్కువగా ఉంటుంది. పనికిరాని పనులకు డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాడు. అదే చంద్ర గురువు కలిగి జరిగినట్టయితే అనారోగ్యం కలిగిన వాడిగా ఉంటాడు. జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. ప్రేమలైన వాడిగా ఉంటాడు. చంద్రుడు శని కలిగి జరిగినట్టయితే భయం లేనివాడిగా ఉంటాడు. నీచబుద్ధి గలవాడిగా ఉంటాడు. శ్రీ సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇది చంద్రుడితో పాటు కలిగి గ్రహాలు. కుజుడు తీసుకున్నట్టయితే కుజ బుధుల కలిగి జరిగినట్టయితే నీచబుద్ధి గలవాడిగా ఉంటాడు. పిరికివాడిగా ఉంటాడు. కుజుడు గురుడు కలిగి జరిగినట్టయితే పిరికివాడిగా ఉండి నియమం లేని వాడిగా ఉంటాడు. నీచబుద్ధి కలిగిన వాడిగా ఉంటాడు. సంతానం తక్కువగా ఉంటుంది. అవమానం అనేది ప్రతిసారి పొందుతూ ఉంటారు. కుజుడు శుక్రుడు కలిగి జరిగినట్టయితే శ్రీలపైన ప్రేమ అనేది చూపుతూ ఉంటాడు. మంచివాడిగా ఉంటాడు. కుజుడు శని కలిగి జరిగినట్టే బలవంతుడుగా ఉంటాడు. సమానమైనటువంటి సహనం గలవాడిగా ఉంటాడు. ధర్మాత్ముడిగా ఉంటాడు. బుధ గురువులు కలిగి జరిగినట్టయితే మంచి బుద్ధి గలవాడిగా ఉంటాడు. అదేవిధంగా మంచి మద్యపానం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అధికారం వల్ల బాధలు కలుగుతూ ఉంటాయి. బుధుడు శుక్రుడు కలిగి తీసుకున్నట్టయితే ధనవంతుడుగా ఉంటాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. పెద్దల ఎందుకు గౌరవిస్తూ ఉంటాడు. వాహన సౌఖ్యం అనేది అధికంగా ఉంటుంది. బుధ శని కలిగి తీసుకున్నట్టయితే స్త్రీ వివాహం గలవాడుగా ఉంటాడు. మద్యపానంపై ఎక్కువ ఆసక్తి ఉంది. మద్యపానం వల్ల మరణానికి కారణం అవుతూ ఉంటాడు. వ్యవహార జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. గురుడు శని కలిగి తీసుకున్నట్టయితే స్త్రీల చేత అవమానించబడుతుంటాడు. లేదా స్త్రీలని వదిలివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. స్త్రీల వల్ల నష్టాన్ని కలుగుతూ ఉంటాడు. అదేవిధంగా స్వాసశక్తి గలవాడిగా ఉంటాడు. శుక్రుడు శని కలిగి తీసుకున్నట్టయితే ఆస్తిపరుడుగా మారుతాడు. ఆరోగ్యం గలవాడిగా ఉంటాడు. సుఖం గలవాడిగా ఉంటాడు. శత్రు జయాన్ని అనేది పొందుతూ ఉంటాడు. ఇది ఈ యొక్క షష్టమ స్థానం అంటే ఆరవ స్థానంలో జంట గ్రహాలు ఉండటం ఏం జరుగుతుందో తెలియజేసుకున్నాం. అయితే తర్వాత క్లాస్ ఏమో తెలుసుకునేంటే షష్టమం తర్వాత వచ్చేది ఏంటంటే అది ముఖ్యమైన స్థానం సప్తమ స్థానం వివాహ స్థానం. వివాహ స్థానంలో వివాహ స్థానాధిపతి
12 భావాల కూర్చుంటే ఏం జరుగుతుంది, వివాహ స్థానంలో 9 గ్రహాలు కూర్చుంటే ఏం జరుగుతుంది, వివాహ స్థానంలో జంట గ్రహాలు కూర్చుంటే ఏం జరుగుతుంది, వివాహం కాకపోవడం కారణాలు ఏంటి, వివాహం అవడానికి కారణాలు ఏంటి, వివాహం విషయంలో 2 వివాహాలు ఎప్పుడు జరుగుతాయి, వివాహం విషయంలో 3 వివాహాలు ఎప్పుడు జరుగుతాయి, వివాహం విషయంలో పరస్త్రీ సంపర్కం అంటే ఇతర శైలతను ఎప్పుడు కలుస్తున్న మొత్తం విషయాలు కూడా మనం అది ముఖ్యమైన సప్తమ స్థానం 2వ తరం సప్తమ స్థానం తెలియజేసుకుందాం. కింద సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. నేను ఖచ్చితంగా అందరూ కూడా లైవ్ వీడియోస్ ఇస్తున్నాను. ఎందుకంటే లైవ్ వీడియోస్ ఏంటంటే ఒక వ్యక్తిని కూర్చోబెట్టి మనం జాతకాన్ని ఏ విధంగా పరిశీలన చేయాలి, ఈ యొక్క జాతక పరిశీలన మన జాతకాన్ని ఏ విధంగా రాయాలి, జాతకం చెప్పేటప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి, జాతకం చెప్పేటప్పుడు ఆ కనుబొమ్మలు ఇటువైపుగా తిరుగుతున్నాయి, జాతకం చెప్పేటప్పుడు ఆయన ఏమి ఆలోచిస్తున్నాడు మొత్తం విషయాలు మనం పరిగణలో తీసుకోవాలి. ఈ విధంగా పరిగణలో తీసుకుని జ్యోతిష్ శాస్త్రం చెప్పాలి కాబట్టి లైవ్ క్లాస్ను ఖచ్చితంగా నిర్వహిస్తున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ అంటే క్లిక్ చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క లైవ్ వీడియోస్ కనిపిస్తాయండి. ఈ లైవ్ వీడియోస్ కనిపించడమే కాకుండా వీళ్ళకైనా ప్రైమ్ వీడియోస్ కూడా కొన్ని తయారు చేస్తున్నాను నేను. అదేవిధంగా మీరు దయచేసి వీడియో మొత్తం చూసి ఒక లైక్ అనేది కొట్టండి, ఒక షేర్ అనేది కొట్టండి, ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియజేయండి. ఇది షష్ఠమ స్థానం గురించి. తర్వాత మన స్థానం సప్తమ స్థానం. అందరికీ నమస్కారం.